హైవేస్. మొన్న 19వ తారీఖున వరంగల్ అవుట్స్కట్స్ లో ఒక ఏరియా, అక్కడ శ్మశాన వాటికి, ఆ శ్మశాన వాటికి మధ్యలో ఆఘోరి అని చెప్పుకుంటున్నటువంటి ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ శవాలను కాల్చేది ఉంది కదా, దాని మధ్యలో కూర్చొని పుర్రెళ్ళు అండ్ రకరకాలుగా అవి పెట్టి పూజలు చేస్తూ ఉన్నటువంటి మూమెంట్లో మొత్తానికి ఎవరో వీడియో షూట్ చేశారు. అందులో ఏకంగా ఒక కోడిని బలిచ్చి ఆ రక్తం హడావుడి, మేము మన్నవాడు చెప్పి ఆగోరేలు అట్ట చెయ్యరు, తాను ఒక రకమైన సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతున్నాడు లేదా తనని వెనకాల ఎవరో ఉండి ఈ రకం చేపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇదే విషయాన్ని కరీంనగర్ చదివినటువంటి లా స్టూడెంట్స్ ఐ థింక్ సౌమిత్ర అండ్ రోహన్ రెడ్డి, వీళ్ళు వరంగల్ కమిషనరేట్ ఏరియా అక్కడ ఆ శ్మశాన వాటికి ఎక్కడైతే ఉందో మామునూరు పిఎస్ కింద వచ్చినారు. ఆడకు వెళ్ళి కంప్లైంట్ చేసి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 325 థింగ్స్ దాని కింద మొత్తం కోట్ చేసుకుంటూ ఏ మతంలో అయినా సరే బహిరంగ ప్రదేశాలలో ఈ రకంగా బలు ఇవ్వటం అనేది నిషిద్ధం. మీకు నేను 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఒక వీడియో ఇచ్చా గుర్తుందా, కలకత్తాన ఉత్తరప్రదేశ ఒకళ్ళ ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయి, బోన్ పెట్టాడు, ఎలుగు దొరికింది, ఎలుకను పట్టుకొచ్చాడు బయటికి, ఆ ఎలుకను ఏం చేస్తున్నాడు, దాన్ని తాళ్ళనేది కట్టేసి కాలంలో సైడ్ కల డ్రైనేజ్లో పెట్టి దాన్ని కిందకి మీదకి లేపుతున్నాడు. అంటే ఆ ఎలుకని ఒకేసారి చంపకుండా వాడు కిందకి మీద లేపుతూ ఎలా అంటే దాన్ని ఇక్కడ హింసించి చంపేశాడు. అది ఒక ఆమె చూసి ఏకంగా కేసు పెట్టి దానిని బయటికి తీసి పోస్ట్ మార్టం చేసి ఓ ఎంత పెద్ద ఇష్యూ అయితే మనం మాట్లాడుకున్నాం. అప్పుడు నేను చెప్పా, మీరు ఒక ప్రాణికి సంబంధించి చంపుతున్నప్పుడు అది మీకు ఆహారం అవ్వాలి, అది కూడా యాజ్ పర్ రూల్స్ ఫాలో అవ్వాలి అయ్యా, బయట బహిరంగంగా అందరూ చూస్తుండగా ఒక హింసను ప్రేరేపించే విధంగా దానిని చంపి ఆ రక్తాన్ని అసలు ఎక్కడ కూడా అంత ఇదిగా ఉండకూడదు. అందుకే చికెన్ షాపుల్లో కానీ మటన్ షాపుల్లో కానీ ఏది జరిగినా సరే షాపు లోపల ఉండదు, బయట కనిపించనివ్వరు. అండ్ మటన్ షాప్ అయితే ఏకంగా దాన్ని మండి అంటారా ఏదో అంటారు, గోశాల కాదండి, క్షమించాలి, గోశాల అంటే ఈ కబేలు అంటారు కదా, అది మండి అని అనుకుంటా. అక్కడ ఈ గొర్రెల్ని తర్వాత మేకల్ని పొట్టేలని ఆడ కోసేసి ఆడ పెట్టేదాకా స్టాంప్ వేసిస్తారు, అది తెచ్చుకోవాలి. కొంతమంది ఊళ్ళల్లో కానీ ఈవెన్ సిటీలలో కానీ గుడుల దగ్గర బలులతో బలిస్తూ ఉంటారు, అది కేసు తెలుసా మీకు? కాకపోతే ఇంకా ఆ ప్లేస్ అటువంటిది కాబట్టి ఆడికి ఎవరు రారు కాబట్టి నడిచిపోతా ఉంది. అందరు తిరిగే ఏరియాలో కానీ అందరూ చూస్తానికి మీరు దాన్ని వీడియో షూట్ చేసి వైరల్ చేయటం కానీ పెద్ద కేసు అయితే, ఒకవేళ మీరు అలా చేస్తుంటే అది మీ వరకు మీరు చేస్తున్నా, మిగతా వీడియో షూట్ చేస్తుంటే మీరు రాపకుండా అలాగే చేస్తున్నా, అది కూడా కేసు అది. ఇప్పుడు ఇక్కడ అదే అయింది, ఏమని ఒక బహిరంగ ప్రదేశంలో అందరూ భయభ్రాంతులు గురయ్యే విధంగా నగ్నంగా శ్మశానంలో ఆ రకంగా ఉంటూ అఘోరినంటూ నాగసదునంటూ పేర్లు చెప్పి బూటకంగా ఏదేదో చేస్తూ కోడిని ఆ రకంగా బలిస్తూ రక్తంతో ఆ పూజ ఈ పూజ అంటూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ అదేమిటి సనాతన ధర్మం అంటూ ఆ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడేలాగా ఆ ధర్మం పేరు చెప్పి అధర్మంగా ప్రవర్తిస్తూ ఏదేదో చేస్తున్నాడు అలా చేస్తుంది, ఇమీడియట్గా ఎక్కడ ఉన్నా అదుపులోకి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. పోలీసు కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు నేను చెక్ చేస్తే 1 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాంటెడ్గా ఆ పర్సన్ అలా చేసినట్టు కనుక తెలిస్తే, మరి వీళ్ళు నోటీస్ లెవెల్ అంటే ఫస్ట్ ఆ పర్సన్ ఉన్నారు తెలియదు కదా, ఎక్కడున్నారు అంటే ఊరికి తెలియదు. 2 తెలుగు రాష్ట్రాల్లో తాను ఇబ్బంది పెట్టారా లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టారా, ఇంకా అదంతా మీరు చూశారు. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్ దయచేసి గుర్తుంచుకోండి, మీలో ఎవరో కూడా మీరు ఏ ప్రాణిని చంపుతున్నా కానీ దానిని వీడియో షూట్ చేసి వైరల్ చేద్దని అసలు అనుకోకండి. అండ్ అందరూ చూస్తుండగా బలు అంటూ రక్తం ఏరులే చిమ్మేలాగా రక్తం చిందేలాగా అసలు చేయకండి. వీడియోలో రానివ్వకుండా చూసుకోండి, ఫోటోలో తీసేలాగా జాగ్రత్త అయితే పడండి. మీరు తినేదానికి సంబంధించి గుట్టుగా చేయాలా, అది కూడా మళ్ళీ ఆ ప్రాణులు వచ్చేసి ఏంటి, మళ్ళీ వాడిని చంపకూడదని చెప్పి చట్టం లేదని మళ్ళీ వాడు జోలికి పోవద్దు. ఏవేవి నెమళ్ళు జింకలు ఇటువంటి జోలికి పోకండి. నేను చూశాను నాయన, వాడు ఏకంగా పుల్లిని చంపు వండుకొని తిన్నారు ఆ బ్యాచ్ ఎవరు కానీ. సరే వీడియోకి ఇంటెన్షన్ ఏంటి, బహిరంగ ప్రదేశాలలో రక్తం చెందుతూ ఎటువంటి పూజలు చేయొద్దు, రక్తం చెందుతూ ఏ ప్రాణిని హింసించొద్దు చేయొద్దు, అనవసరం ఇబ్బంది పడతారు. ఆనాడు దట్ మీన్స్ మొన్న 5 రోజులు వచ్చేసి ఏంటిది ఎలుక విషయంలోనే పోలీసులు నానా రకాల ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వచ్చేసి కోడి ఖచ్చితంగా
మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేస్తున్న లా స్టూడెంట్స్ అండి, లా కోర్స్ చదువుతున్న పిల్లలు వాళ్ళు. అండ్ ఇప్పటికీ ఈ అఘోరం చెబుతున్నాడు ఆ పర్సన్ విషయంలో, శ్రీనివాస్ అలియాస్ మరి ఇప్పుడు ఏం పేరు నాకు తెలియదు, తన విషయంలో హిజ్రాలగూడ వెళ్ళి మన వరంగల్లోనే అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, మేమే ఒంటి మీద నిండా నీట్గా బట్ట కప్పుకుంటూ ఉన్నాము, నిజమే మనిషిగా మగవారిగా పుట్టినా ఆడవారిగా మారాలని అనుకున్న తర్వాత నిండుగా బట్ట కట్టుకున్నాం, పూజలు చేస్తున్నాం, అటు ఇటు వెళ్తున్నాం, పద్ధతిగా ఉంటున్నావు, నువ్వేంటి అది బట్టలు లేకుండా ఈ రకంగా అని చెప్పి అసలు అడగాల్సి చాలా అడిగారంట. ఐ థింక్ వరంగల్ హిజ్రా యూనియన్కి సంబంధించి లైలన్న పర్సన్ ఎవరో ఉండి మొత్తం అడిగితే తన నోరు ఎత్తలేదంట, నన్నేం అడగద్దు, నేనేం చెప్పను, మీరు వెళ్ళిపోండి అంటూ సమతులు నన్ను ఇబ్బంది పెట్టదు అన్నట్టు లైక్ అలా. వాళ్ళు అడిగేవాడే సమాధానాలు చెప్పాల, మొన్న మధ్య ప్రాపర్గా ఇంటర్వ్యూ చేసుకోండి, కొంతమంది అడిగినట్టు సమాధానాలు చెప్పాల. నేను అంతే డే వన్ నుంచి అంటున్నా ఈ పర్సన్ మంచి పర్సన్ అయి ఉండొచ్చు, బట్ ఎవరో ఇతన్ని ఆర్ ఈమెని రాంగ్ వేలో పట్టుకెళ్తానో నాకు అయితే అనిపిస్తా ఉంది. సనాతన ధర్మం అని తను ఏదైతే మెన్షన్ చేస్తున్నారో, హిందూ ధర్మం తను ఏదైతే మెన్షన్ చేస్తున్నారో, ఆడవారిని కాపడం తను ఏదైతే మెన్షన్ చేస్తున్నారో, ఆల్రెడీ వాటన్నిటికీ అందరూ కూడా ఫాలో అవుతున్నారు, చేసే మొత్తం చేస్తున్నారు. వాంటెడ్ ఇప్పుడు ఈ పర్సన్ ఆ రకంగా చేపించడం అంటే నెగిటివ్ వేలోనే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మన సమాజాన్ని తీసుకెళ్తున్నట్టు, తప్పుదో పట్టిస్తున్నట్టు అందరి చేత కూడా కొంచెం నాన్న రకాల మాటలు అనిపిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. దీని కారణానికి ఎవరు ఏంటనేది విచారణ బయటపడాలి. తను ఇప్పుడు ఎక్కడారేంటో తెలీదు, పోలీసులు అయితే కేసు అయితే ఫైల్ చేశారు, నోటీసులు మరి ఇప్పుడు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఇస్తారా, లేదన్నప్పుడు ఏడన్నా కనిపిస్తే నోటీస్ స్టాండ్ నుంచి పట్టుకొస్తారా చూద్దాం.